రాజన్న సిరిసిల జిల్లా వేములవాడలో ఓటు హక్కును వినియోగించుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో యువత ముందుండాలని తహసీల్దార్ నక్కా శ్రీనివాస్ అన్నారు. ఎంఆర్ఓ కార్యాలయంలో ఓటర్ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ నిర్వహించారు. 18 సంవత్సరాల నిండిన యువతి యువకులు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని ఎంఆర్ఓ కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ దివ్యజ్యోతి, సీనియర్ అసిస్టెంట్ సృజన, జూనియర్ అసిస్టెంట్ బాలు, కంప్యూటర్ ఆపరేటర్స్ ఆనంద్, దిలీప్, వీఆర్ఓలు అసిరెడ్డి, తిరుపతి శ్రీనివాస్, రాజు, శ్వేత పాల్గొన్నారు. బీరోల కార్య బీరోల దగ్గర అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా మా కార్యాలయంలో అందుబాటులో ఉంచడం జరిగింది. అది యాక్చువల్గా ఈ ఓటర్ లిస్ట్ అనేటువంటిది 1/1/2022 నాటికి 18 సంవత్సరాల నిండిన వాళ్ళను ఆధారం చేసుకొని క్రియేట్ చేసుకొని వాళ్ళు పబ్లిక్ చేయడం జరిగింది. దాంతో భాగంగా అందరికీ మరొక విషయం ఏంటంటే ఈ కంటిన్యూషన్ అప్డేషన్లో భాగంగా 18 సంవత్సరాల నిండిన వాళ్ళు దరఖాస్తు చేయవచ్చు. దాంట్లో ECI.gov.in సైట్లో కానీ NVSP.in సైట్లో కానీ చేయొచ్చు. అదేవిధంగా అదర్వైజ్ మీరు మీ డిఎల్ఓ గారికి ఆ దరఖాస్తు ఇచ్చినా కూడా వారు స్వీకరించి దరఖాస్తు చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క వయసు ధృవీకరణ పత్రము కావాలి. దాని కొరకు మీ 18 సంవత్సరాల వయసు ధృవీకరణ పత్రం కావాలి. అదేవిధంగా ఏదైనా నివాసం ఉండడానికి కొరకు ధృవీకరణ పత్రం అంటే ఆధార్ కార్డు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, మీ డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, ఈ రెండు ధృవీకరణ పత్రాలు తీసుకుని దరఖాస్తు సమర్పించినట్లయితే ఫామ్ 6లో చేసినట్లయితే మేము దాన్ని ఎన్రోల్ చేసి నమోదు చేయడం జరుగుతుంది.